హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మహితాని. ఏంటి తాటి చెట్టు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? తాటి చెట్టు అంటే ఇలా ఉంటుంది, తాటికాయలు అంటే ఇలా ఉంటాయని మన పిల్లలకి తెలియడం కోసం అని చెప్పి ఇలా పెట్టానండి. నేరేడు పండ్లు, తాటికాయలు దుబాయ్లో దొరికాయో? మాకు దుబాయ్లో తాటి మంజిలు దొరికాయి అండ్ నేరేడు పండ్లు కూడా దొరికాయి. అవి రెండు చూపించబోతున్నాను. నాకైతే మీ అందరికీ చూపించాలని చాలా ఎక్సైటింగ్ ఉంది. మాకు దుబాయ్లో ఇక్కడ తాటి మంజిలు దొరికాయండి. నాకైతే ఆనందానికి అవదలేవు. యాక్చువల్లీ మాకేమో బోలెడు వస్తాయి మా పొలంలో, బట్ మనమేమో ప్రతి సమ్మర్ హాలిడేస్కి అసలు తాటికాయలు ఇన్ని తెచ్చి ఇదే పని తింటూ ఉంటాము. కానీ ఇక్కడేమో దొరకడమే ఒక అదృష్టంగా భావించి తెచ్చుకున్నాము. కొంచెం ఖరీదు ఎక్కువ, కానీ దొరకనొస్తుంది కదండి, తప్పదు. తెచ్చి ఇలా వలిచి తిన్నామని వలుస్తున్నాను. దీన్ని ఇక్కడ ఐస్ యాపిల్ అంటున్నారండి. మా భాషలో అయితే మేము తాటి ముంజలు అంటాము. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు కదండి. ఇదిగోండి, ఇలా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, అలాగే అయినా తినేయచ్చండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఆ ముంజిలు తీసేసిన తాటికాయల్లో నుంచి మేము ఆ తాటికాయల్ని బండిలాగా ఇటొక కర్ర అటొక కర్ర ఆ తాటి బుర్రలను పెట్టుకొని బండిలాగా తోసుకునేవాళ్ళమండి. చిన్నప్పుడు ముంజిలు తీసేసినాక అవి ఎండబెట్టి పొయ్యిలో పెట్టుకునేవాళ్ళు కదండి పూర్వము. సో ఆ చిన్ననాటి మధుర క్షణాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇవి సీజనల్ ఫ్రూట్స్ కదండి, చాలా మంచిది హెల్త్కి. నేరేడు పండ్లు కూడా సంవత్సరానికి కంపల్సరీ ఒక్కసారైనా తినాలని అంటారు కదండి. నేరేడు పండ్లు కూడా మనకు సీజనల్ ఫ్రూట్సే కదా, దొరికితే మాత్రం వదలకండి. ఈ తాటి ముంజలు కానీ చాలా మంచిది హెల్త్కి. అవి కానీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండి ఇలా సీజనల్ ఫ్రూట్ దొరికినప్పుడు వదులుతామా? తప్పకుండా కొనుక్కుంటాం కదండి. వీలైతే మీరు తెచ్చుకోండి. నాకైతే ఒలుస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఈ నేరేడు పండ్లు కడుగుతున్నప్పుడు ఎప్పుడెప్పుడు తినేద్దామా అనుంది. కాకపోతే మీ అందరికీ చూపించాలని ఎగ్జైటింగ్తో చూపిస్తున్నాను, కంట్రోల్ చేసుకుంటున్నాను. Ice apple, you know? You don't know about ice apple? Come, I will tell you. This is, we'll call jamun in Hindi. You know, nered pallu we'll call. We are, our childhood days, no? We used to eat a lot. In my village, trees actually, it is not plant. That is, will come from tree. This fruit will come, no? In that, with that we used to play also. You don't know? This all? You will eat? You will taste it? Taste. You like? Wow! How it is? ఇదండి మన ఐస్ యాపిల్, మన తాటి ముంజులు. ఈ పాప వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు, నా ఫ్రెండ్ కూతురు. సో వాళ్ళకి దీని గురించి తెలియదు కదా, అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మా చిన్నప్పటి రోజుల్లో మేమైతే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళని. మా పొలంలో అయితే ఇవి చాలా వస్తాయి. అక్కడేమో చాలా వస్తున్నాయి, కానీ తినడానికి ప్రాప్తం ఉండాలి కదండి. ఇక్కడ ఈ విధంగా కొనుక్కొని తింటున్నాము. ఇక్కడ ఖరీదు ఎక్కువ, కానీ దొరకడమే ఒక అదృష్టంగా భావించి తెచ్చుకున్నాము. చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఇవి ఎక్కడ దొరుకుతున్నాయి అని మీకు ఏమన్నా వివరాలు కావాలంటే నాకు కమెంట్లో అడగండి, నేను మీకు ఎక్కడ దొరుకుతాయి ఏంటనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వావ్, చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై, టేక్ కేర్, సీ యూ సూన్.